దగ్గుపాటి రాణా నటించిన తాజా చిత్రం ఘాజీ. క్రితం శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని విజయపదంలో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ మరియు హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ప్రపంచవ్యాప్తంగా 23 కోట్ల గ్రాస్, 12 కోట్ల దాకా షేర్ సంపాదించింది. ఈ చిత్రానికి ఎక్కువ షేర్ తెలుగు రాష్ట్రాల నుంచి రావడం విశేషం. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలివారంలో ఘాజీకి 4 కోట్ల షేర్ 6.6 crores గ్రాస్ వసూలు చేసింది. తమిళనాడు రాష్ట్రంలో కోటి దాకా షేర్ వస్తే ఇండియాలో మిగతా ప్రాంతాలన్నీ కలిపి 5.5 crores షేర్ రాబట్టింది. ఇక అమెరికాలో ప్రీమియర్ షోలకు స్పందన లేకపోయినా తర్వాత ఘాజీ పుంజుకుంది. వారాంతం అయ్యేసరికి $4 లక్షల పైగా వసూలు చేసి $500,000 దిశగా సినిమా దూసుకెళ్తోంది. వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమా అన్ని చోట్ల స్టడీగా ఉంది. ఇక రాణా సినిమాలకు సోలోగా ఈ రేంజ్ వసూళ్లు రాలేదు. ఫుల్ రన్ లో ఘాజీ అన్ని భాషల్లోనూ కలుపుకొని 50 కోట్ల షేర్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏదేమైనా ఘాజీ ఊపు చూస్తుంటే 50 కోట్ల క్లబ్లో చేరి రాణా కెరీర్లోని ఓ మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.